హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 6:30 అవుతుందండి టైం. వచ్చేసి క్లైమేట్ చూడండి అండి, ఎంత బాగుందో. వర్షం పడుతుంది అండి, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట. గాలి వస్తుంది బాగా, విదరగాలి అంటాం కదా, అది వస్తుందన్నమాట. ఎన్ని రోజులు ఎండ వచ్చేసి సడన్గా వర్షం పడితే ఎంత బాగుందో కదండి. చాలా అంటే చాలా బాగుంది, చల్లగా ఉందండి వాతావరణం. ఇల్లు చూడండి అండి, ఎంత నీట్గా ఉందో. నిన్న అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తానండి హాల్. బెడ్రూమ్ మాత్రం మార్నింగ్ లేసిన తర్వాత క్లీన్ చేస్తాను. కిచెన్ కానీ హాల్ కానీ నైట్ క్లీన్ చేసి పెట్టేస్తానండి. క్లీనింగ్ అంటే కుషన్స్ కానీ సోఫా దులపడం, కుషన్స్ నీట్గా పెట్టడం ఇలాంటివి అన్నమాట. కిచెన్లో కూడా అంతే అండి, గిన్నెలు ఏమన్నా ఉంటే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, లేదా మార్నింగ్ లేవగానే క్లీన్ చేస్తానండి. లేవగానే ఏం చేస్తామండి? కిచెన్లోకి వచ్చామంటే ఫస్ట్ మనం చేసే పని ఏముంది? టీ కాఫీ పాలు కాగబెట్టడం, ఇదే పని కదా అండి. నేనైతే టీ పెట్టేస్తాను, పిల్లల కోసం పాలు కాగబెడతానండి. నైట్ అవి నైట్ గిన్నెలండి, అవి తోము పెట్టుకున్నాను కదా, అవి ఇప్పుడు మార్నింగే చదురుకుంటానమాట. అక్కడ కొంచెమే స్పేస్ ఉంటుంది కదండి, ఇరుకిరుగ్గా ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడే వీలైనంత వరకు క్లీన్ చేసి పెట్టుకోవడానికే నేను ట్రై చేస్తాను. డోర్ తీస్తే అండి చల్లటి గాలి వస్తుంది అన్నమాట. నేను అదే అనుకుంటున్నాను, భలే చల్లగా ఉంది, చాలా బాగుంది, క్లైమేట్ చాలా అంటే చాలా బాగుందని నవ్వుకుంటున్నానండి. భలే సంతోషంగా ఉంటుంది కదా ఇలాంటి వాతావరణం ఉంటే. ప్రతిరోజు ఎండలో అండి, అసలు ఘోరం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పాలు టీ చేస్తున్నానండి, పాలు కాగబెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకో బౌల్లో టీ పెట్టుకుంటానండి. వర్షం పడేలా ఉంది అండి, చాలా పెద్ద పెద్ద అంటే సౌండ్స్ ఉరుములు అంటాం కదా అవి. ఫస్ట్ నేను బయట ఊకేస్తానండి, ఊకి వచ్చి ముగ్గు పెడతాను. ఇటు ఉత్తరం వైపు పెడతాను, ఇది తూర్పు అండి మాకు, ఇది తూర్పు ప్లేస్ అన్నమాట. ఇది తూర్పు ప్లేస్, ఇది తూర్పు ప్లేస్ కి ఉత్తర ద్వారానికి రెండు పక్కల నేను ముగ్గు పెడతాను. ముగ్గు పెట్టి ఇల్లు ఒకసారి మామూలుగా పై పైన తుడుచుకుంటానండి తడిగుడ్డతోటి, మాప్ చేస్తాను. చేసిన తర్వాత కొంచెం నేను ఫ్రెష్ అయిన తర్వాత ఏం చేస్తానంటే ఇలా పాలు టీ తాగబెడతాను. మా చిన్న బాబు ఒక్కడే ఉండు మా ఇంటి దగ్గర. మిషన్ లో బట్టలు వేసా అండి, అనవసరంగా వేసానా అనిపిస్తుంది. మొత్తం వైట్ అన్నమాట, గంజి బట్టలు. అవి ఎట్లనో ఏమో తెలియడం లేదు, చూడాలి అండి. వర్షం వస్తే మాత్రం బట్టలు పాలు మనం డైలీ పెట్టుకునేదే కదా అండి, పాలు
ఈ బొమ్మలు మొత్తం నిన్న క్లీన్ చేసి పెట్టానండి ఎక్కడివక్కడ మళ్ళీ అన్ని తీసి క్లీన్ చేసి వాటి ప్లేస్లలో వాటిని పెట్టాను బొమ్మలు ఉండడమే కాదండి అవి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అన్నమాట బ్రష్ అయిపోనానా బాబు బ్రష్ వేసాడండి బ్రష్ వేసి ఫ్రెష్ అయిపోయాడు అన్నమాట ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా బాబు సంతోషం చూడండి అండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అంటే కొంచెం ఎక్కలేని ఆనందం అన్నమాట మా పెద్ద బాబు కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి ఓట్స్ తింటున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము చూడండి అండి ఎంత బాగుందో ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి అన్నమాట రోడ్డు ఈ మమ్మీ వాళ్ళది స్లాబ్ పైన అన్నమాట అది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎదురుగా ప్లేస్ ఉంది కదండి అది ఓపెన్ ప్లేస్ అండి గ్రౌండ్ అంటారు ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ చాలామంది వస్తారండి కొన్ని వేల మంది వస్తారు అక్కడ వాకింగ్ చేయడానికి అక్కడ ఇది చేయడానికి వస్తారనమాట మళ్ళీ మేము ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాము కొన్ని కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్నమాట అవి నేను ఇప్పుడు కంప్లీట్ చేయాలి ఇంట్లో బట్టలు వేసానండి అది మిషన్ రన్ అవుతుంది ఇంకా చైర్లో చూడండి అన్ని ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా ఇంట్లో కూడా చాలా ఉన్నాయన్నమాట 3-4 డేస్ నుంచి నేను అసలు బట్టలు మిషన్లో వేయటం లేదు ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద పాలు పెట్టానండి బాబు కోసం పాలు పెట్టాను మేము కాఫీ కలుపుకుందాం అనుకున్నాను అయితే పాలు మొత్తం పొంగిపోయాయండి కొంచెం పొంగాయన్నమాట నేను ఇంత గమనించుకోలేదు పర్లేదులేండి అవుతూనే ఉంటాయి కదా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కింద అక్కడ నేను బట్టలు తీస్తున్నాను మిషన్లో నుంచి ఒక రౌండ్ తీసి ఆరేసానండి ఇది సెకండ్ రౌండ్ అనమాట ఇంకా థర్డ్ 4th 5th వేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి బట్టలు మాకు దగ్గర దగ్గర 3-4 డేస్ అవుతుంది బట్టలు పిండక నేను కాఫీ కలుపుకుంటున్నానండి వెదర్ చాలా కూల్గా ఉంది కదా ఇలాంటి క్లైమేట్లో కాఫీ టీ తాగితే చాలా బాగుంటుంది కదా అండి గిన్నెలు కూడా కడిగేశానండి మొత్తం క్లీన్గా కడిగేశానన్నమాట కడిగేసేసి అన్నం పెడుతున్నానండి ఏది టిఫిన్ ఏం చేయలేదన్నమాట ఓట్స్ ఉంటే ఓట్స్తోనే కానీ పిల్లలకి ఉప్మా చేస్తాను అంటే వద్దు మమ్మీ అన్నారు ఓకే ఇక డైరెక్ట్గా అన్నమే ఉండాలని చెప్పేసి పిల్లలకు పాలు కలిపించేసానండి పాలు కలిపించేసి రైస్ కుక్ చేస్తున్నాను రైస్ కుక్ చేస్తానండి రైస్ కుక్ చేసి ఇక్కడ వచ్చేసి పప్పు కడుగుతున్నానండి పప్పు చారు చేస్తున్నాను అన్నమాట పప్పు చారు చేసేసి దాంట్లో కాంబినేషన్గా పకోడీ చేస్తున్నానండి ఇదేంటి సృజన అప్పడాలు చేస్తారు లేదా ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ ఇలా చేస్తారు పకోడీ ఏంటి అనుకుంటున్నారా అండి ఒకసారి ట్రై చేయండి అండి పప్పు చారు విత్ పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండి ఎప్పుడు ఒకటే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేయాలి కదా టేస్ట్ చేయండి అండి బాగుంటుంది ఉడికించే దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తానండి అలా వేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది పొంగదన్నమాట కొంచెం వాటర్ అటు ఇటుగా అయినా కూడా పప్పు అనేది పొంగదండి మీకు తెలిసే ఉంటుంది అనుకున్నాను తెలియని వారి కోసం ఈ టిప్ యూజ్ అవుతుందని చెప్పానండి
ఎన్ని సార్లు టీ తాగామో అండి, టీ కాఫీ. వెదర్ చల్లగా ఉంది కదా అండి. కొన్ని పాలు మిగిలినాయి అన్నమాట, పిల్లలకు పాలు ఇచ్చేసాను కదా. పిల్లలు పాలు తాగిన తర్వాత కొన్ని అన్ని పాలు మిగిలాయి, అందులో మళ్ళీ నేను టీ పెడుతున్నాను. ఓకేనా? చేసి చింతపండు నానబెడుతున్నానండి పప్పులోకి, పప్పు చారులోకి చింతపండు నానబెడుతున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను తాలింపు కోసం ఆనియన్, తెల్లగడ్డ, అవి ఉంటాయి కదండి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట, టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పి. చేసి నేను కొన్ని పాలు మిగిలితే టీ పెట్టుకున్నాను కదా అండి, టీ పెట్టుకున్నాను కదా, అందులో కొంచెం అల్లం కట్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట. అల్లం టీ చాలా బాగుంటుంది కదా అండి, మీరు ఎంతమందికి ఇష్టం అండి. అయిందండి, పప్పు చాలా బాగా ఉడికిందనమాట. నేను పప్పు గుత్తి కూడా యూజ్ చేయనండి, చాలా తక్కువగా యూజ్ చేస్తాను. మనం గంటెతో మెదుపుకుంటేనే అంత మెత్తగా అంత మెత్తగా ఉడుకుతుందన్నమాట. అన్నీ కరెక్ట్గా వేస్తే చక్కగా ఉడుకుతుందండి. ఇది వచ్చేసి పింక్ సాల్ట్ యూజ్ చేస్తానండి, నేను సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి. తాలింపు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అలాగే పకోడీ చేద్దాం అనుకుంటున్నానండి. పకోడీకి కావాల్సినవి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడే. పప్పు తాలింపుతో పాటు పకోడీ కూడా చేస్తానండి. పప్పు తాలింపు పెట్టే ప్రతిసారి ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా యూజ్ చేస్తానండి. నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పొడి చేయడం కోసం అండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, శనగపిండి అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను. పకోడీ చేస్తానండి.
ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినాయి అనుకుంటున్నానని నచ్చితే ఇంకా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.